జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హర్షం వ్యక్తం చేసింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కృషి చేసిన సమాచార శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణను జాబ్ ప్రతినిధులు సోమవారం ఆయన నివాసంలో కలిసి దుస్సార్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎస్ఎం కృష్ణరాజు, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎంఎన్ఎస్ కనకాద్రి, కమిటీ సభ్యులు గీతాల శ్రీనివాస్, మంతెన వాసు, పరమేష్, పి వెంకట్, కె వెంకట్, ప్రకాష్ కుమార్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. దీపావళి కానుకగా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను సంక్రాంతి కానుకగా నెరవేర్చేలా చూడాలని కోరారు. అక్రిడేషన్ల ప్రాతిపదికతో పాటు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఈ సదుపాయం వర్తింపజేయాలన్నారు. సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. అలానే ఇళ్ల స్థలాల ప్రక్రియ వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 మంది అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. సార్